నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే రాజకీయ ట్రాన్స్ఫర్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న పరిస్థితుల్లోనే, అయితే నేతలు అయితే ఒక పార్టీ నుంచి మరొక పార్టీ వైపు అయితే జంపు కొట్టేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నేతగా ఉన్నటువంటి గొర్రెపాటి శ్రీనివాసరావు జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టే కనపడతా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీ తరపు నుంచి గొర్రెపాటి శ్రీనికైతే ఆహ్వానం అందినట్టు తెలుస్తూ ఉంది. అయితే గొర్రెపాటి శ్రీని గురించి చెప్పాలంటే, ఒంగోలు నగరంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్గా చెప్పొచ్చు. అయితే తదనంతర కాలంలో గొర్రెపాటి శ్రీను రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు అయితే పూర్తి స్థాయిలో స్పష్టత చెప్పి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా గొర్రెపాటి శ్రీను రాజకీయ నేతగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో, అయితే అనుకోనటువంటి రీతిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన తరంలో ఒంగోలు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గొర్రెపాటి శ్రీని అయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఓటమి చెందిన పరిస్థితి. తదనంతర కాలంలో గొర్రెపాటి శ్రీని అయితే రాజకీయంగా సైలెంట్గా ఉన్న పరిస్థితులు. మొత్తానికి చూస్తే అప్పట్లో 2009 ప్రజారాజ్యం పార్టీ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే టికెట్ని అయితే గొర్రెపాటి శ్రీని ఆశించారు. అయితే పర్వతరెడ్డి ఆనంద్కి చివరి నిమిషంలో మెగాస్టార్ చిరంజీవి టికెట్ని అయితే కన్ఫర్మ్ చేశారు. అయితే అప్పట్లో ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఆశించినటువంటి నేతల్లో గొర్రెపాటి శ్రీనితో పాటు మంత్రి శ్రీనివాసరావు కూడా ఉన్నాడు. మంత్రి శ్రీనివాసరావు గతంలో ఒంగోలు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అయితే తదనంతర కాలంలో గొర్రెపాటి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైకాపాలో కొన్నాళ్ళ పాటు స్తబ్దుగా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గొర్రెపాటి శ్రీని వైకాపా నేతలైతే అనేక సందర్భాల్లో మెగా ఫ్యామిలీని జనసేన అధినేతని విమర్శించమని అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. మెగా ఫ్యామిలీని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తనకి నామినేటెడ్ పోస్టులని అకామిడేట్ చేస్తామని అనేక సందర్భాల్లో వైకాపా అధిష్టానం చెప్పినప్పటికీ కూడా మెగా కుటుంబాన్ని విమర్శించి తెచ్చుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ పదవులు నాకు అవసరం లేదంటే గొర్రెపాటి శ్రీను బాహాటంగానే చెప్పినటువంటి పరిస్థితులు అయితే గతంలో ఉన్నాయి. అయితే అలాంటి గొర్రెపాటి శ్రీను జనసేన పార్టీలోకి తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలు అయితే జనసేన అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ గొర్రెపాటి శ్రీని కనుక జనసేన పార్టీలో తీసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ గొర్రెపాటి శ్రీనికి అయితే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవనే చెప్పుకోవచ్చు. కాకపోతే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గొర్రెపాటి శ్రీనికి నామినేటెడ్ పోస్ట్ని ఎలకౌట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి కనుక ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి సంబంధించి జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని అయితే గొర్రెపాటి శ్రీనికి అయితే ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి గొర్రెపాటి శ్రీని అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అయితే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతగా గుర్తింపు పొందారు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాదాపు 3 దశాబ్దాల నుంచి కూడా గొర్రెపాటి శ్రీని ఒంగోలు నగరంలో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి నేతగా చెప్పొచ్చు. అయితే కాలం కలిసి రానటువంటి తరుణంలో రాజకీయంగా గొర్రెపాటి శ్రీని కాస్త వెనకబడ్డాడని చెప్పొచ్చు. అది ఇప్పుడు జనసేన రూపంలో గొర్రెపాటి శ్రీనికి అయితే మరొక రాజకీయ అవకాశం వస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలో గొర్రెపాటి శ్రీని సరైనటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో కీలకమైనటువంటి నేతగా గొర్రెపాటి శ్రీనికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనా.